ఇకపోతే ఇందాక ఎవల్యూషను, ఇది జీవం యొక్క ఆవిర్భావం అన్నది ఒకే ప్రాంతంలో జరిగి ఉండొచ్చా అని అడిగారు. తెలీదండి, నాకైతే తెలీదు, కానీ ఎవరికి తెలీదనే నేను అనుకుంటున్నాను. అనుకూల పరిస్థితులు, ఈ భూమి అంటే మామూలుదా, 40,000 కిలోమీటర్ల సర్కంఫరెన్స్ ఉన్న గ్లోబ్ ఇది, 40,000 కిలోమీటర్ల సర్కంఫరెన్స్ ఉన్న గ్లోబ్. దీంట్లో 350-400 కోట్ల సంవత్సరాల క్రితం ఏ ప్రాంతంలో ఏది ఆరంభమైందో మనం చెప్పలేం, కానీ బహుశా ఇదంతా కూడా సముద్రాల్లో ఆరంభమై ఉండాలి అని. గుర్తు తెచ్చుకోండి, సముద్రం అప్పుడు కొంచెం వేడిగా ఉండుంటుంది, ఎందుకంటే బాగా వేడిగా ఉన్న భూమి చల్లారుతూ ఉన్న క్రమంలో నీళ్లు రావటం, ఆ నీళ్ళన్నవి వర్షంతో వచ్చి ఉండొచ్చు, లేదు ఏదో ఒక ఉల్క తీసుకొచ్చి పెట్టి వెళ్ళిందని కూడా చెప్పుకుంటారు. మరి ఎలా వచ్చిందో మనకు తెలీదు, కానీ నీరైతే వచ్చింది, నీరున్నది. ఆ నీరు తప్పకుండా కొంచెం వెచ్చగా ఉండుంటుంది. అక్కడ రకరకాల ధాతువుల సంయోగంతో, అంటే విలీనంతో, కాంబినేషన్తో మనకి ఇందాక చెప్పాను చూడండి, ఈ యాటమ్స్, అణువుల యొక్క సమాహారం, మాలిక్యూల్ అని ఏదైతే అంటున్నామో, ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్ రావటం. ఎటువంటి కైండ్ ఆఫ్ మాలిక్యూల్? తనని తాను పునరుత్పత్తి చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న మాలిక్యూల్. రెండు యాటమ్స్ కలవటం అన్నది ఎంత అద్భుతమో, అంతే అద్భుతం బట్ నాట్ స్పెషల్, ఈ రెండు యాటమ్స్ తమలాంటి రెండు యాటమ్స్ని అట్రాక్ట్ చేయటం, పునరుత్పత్తి అదే. అలా జరిగి ఉండాలి, ఎక్కడ జరిగిందో ఐ డోంట్ థింక్ వీ నో. ప్రసాద్ పాలనాటి గారు అడుగుతున్నారు, ప్లాస్మాతో చికిత్స, హైడ్రాక్సిక్లోరోక్విన్. ఒకటండి, నిజాయితీగా చెప్పుకోవాలి, ఇవాళ్టి వరకు కరోనా వైరస్కి విరుగుడు మందు లేవు. ఎవరేం చెప్పినా కూడా, అమెరికా ప్రెసిడెంట్ బ్లీచింగ్ పౌడర్ ఇంజెక్ట్ చేసుకోమనే అంత ధమాకు లేని మాటలు మాట్లాడిన దగ్గర నుంచి క్లోరోక్విన్ వాడమని చెప్పే సజెషన్ దాకా, దేర్ ఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ టు కమ్ టు దట్ కన్క్లూషన్. హెచ్ఐవి రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ, ఈ కనెక్షన్ ఏమైనా ఉందా? ఉందేమో అంటున్నారు, బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి రాకపోవచ్చు అన్నారు. బీసీజీ వ్యాక్సిన్ ముఖ్యంగా ఏషియన్, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ ఇస్తారు, ఇంగ్లండ్లో 2005 సంవత్సరం నుంచి ఇవ్వటం మానేశారు, మనకి టీబీ ఇటువంటి ఏం లేవు, మనకి అక్కర్లేదు అని. కానీ ట్యూబర్క్యులోసిస్ అన్నది బ్యాక్టీరియం కదా, ఇదేమో వైరస్. యాంటీబయాటిక్స్ యాంటీవైరల్గా పనిచేయవు. సో ఇది చూసి దాన్ని బట్టి కొన్ని కన్క్లూజన్స్ రావటము ఊహ మాత్రమే అవుతుంది, ఇంకేమీ కాదు. ములా సోను గారు, జై ఇన్సాన్ నాట్ బాబు. అభిజ్ఞ గురించి చాలా పరిశాన్ అయిపోతున్నారు. ఏంటి అభిజ్ఞ, ఏం చెప్పాడు, ఏం చెప్పాడో కామెంట్ మీద రాయండి. ఇందాంచి మీ క్వశ్చన్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. అభిజ్ఞ అనే కుర్రవాడు ఏం చెప్పాడో 3 కరెక్ట్గా చెప్పినే రాయండి. ఆ అబ్బాయి చెప్పింది వీడియో మీరు చూసారా? ఆ వీడియోలో మీరు అనుకున్న ఏమైనా ఉన్నాయా, ఉన్నవేంటో రాయండి. శ్రీకాంత్ గారు, హర్డ్ ఇమ్యూనిటీ వీ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్. మేబీ దెర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ హాట్ వెదర్ అండ్ వైరసెస్, చిన్నాజీ వర్మ గారు అంటున్నారు. అది అదే అండి, ఇప్పుడు ఈ వైరస్ అన్నది, నావెల్ కరోనా వైరస్ అన్నది మనం నవంబర్కి ముందు ఎరగము, రికగ్నైజ్ చేయలేదు. ఉండే ఉంటుంది మన చుట్టూ బట్ రికగ్నైజ్ చేయలేదు. అది ఆఫీషియల్గా చైనా వాళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి జనవరి అయింది. జనవరి నుంచి ఇది ఏప్రిల్, దాని క్లినికల్ సైకిల్, అంటే మనిషిని ఆవహించిన, జంతువులోకి వెళ్ళిన, అది ఎప్పటిదాకా ఎలా ప్రవర్తన ఉంటుంది అన్నది వీ డోంట్ నో ఎట్ అండి. ఇవన్నీ స్పెక్యులేషన్స్.
వేడిగా ఉన్న దేశాల్లో ఉండకుండా ఉండాలంటే దుబాయ్లో సౌదీ అరేబియాలో ఉండకూడదు కదా. సౌదీ అరేబియాలో 160 మంది రాయల్ ఫ్యామిలీ అందరూ కూడా ఐసోలేషన్లో ఉన్నారు జబ్బు చేశాక. శ్రీధర్ పెద్ది గారు అంటున్నారు, హీ టోల్డ్ అబౌట్ కరోనా లాస్ట్ 6 మంత్స్ బ్యాక్, అది అబద్ధం చెప్పలేదు, అందుకే అన్నాను వీడియో చూశారా అని. మీ ఫ్రెండ్ వాళ్ళ బావమరిది అక్క తమ్ముడు కొడుకు అల్లుడు మేనల్లుడు చెప్పాడని కాదు, మీరు విన్నారా? మీరు విన్నారా? అది అంటే ఎవడో చెప్పింది మోసుకుని తిరగటమేనా మన పని? మన మైండ్ ఏమవుతుంది, దానికి పని లేదా? లాక్డౌనే కదా, కూర్చుని ఎట్లాగూ జియో వాడు ఫ్రీగానే ఇస్తున్నాడు కదా. ఏమన్నాడు లిస్ట్ రాయండి. అసలు ఆ పిల్లాడు వైరస్ అన్న మాటే వాడలేదు కరోనా సంగతి తర్వాత. అంటే మన నమ్మకాలకి బేసిస్గా ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలన్న కనీస బాధ్యత ఎవరికి ఉంటుంది? నాకు ఉంటుందా? మీకు ఉండాలా? మీకే ఉండాలి. వై డోంట్ గవర్నమెంట్స్ అపోజ్ అండ్ క్లారిఫై అబౌట్ ఫాల్స్ స్టోరీస్? ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అండి. గవర్నమెంట్లకి మనం ఈ పవర్స్ ఇస్తే వాళ్ళు నిజాలు చెప్పే వాళ్ళని ఫస్ట్ నోరు మూయించేది. గవర్నమెంట్ల యొక్క లక్షణాలు మనకు తెలుసు కదా, నియంతృత్వంతోనే నడుపుతాయి చాలా గవర్నమెంట్లు. సో నిజాలు చెప్పిన వాళ్ళని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. ఆఫ్ కోర్స్ పబ్లిక్ హెల్త్ పైన సివియర్ ఇంపాక్ట్ వచ్చే విషయాలపైన తప్పకుండా రూమర్ మాంగరింగ్ పబ్లిక్ మిస్చీఫ్ అన్న చట్టాలని అప్లై చేయొచ్చండి. అది చేయలేదు అన్ఫార్చునేట్లీ, బట్ దే షుడ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇది వైరస్ మేడా అని జనార్దన్ గారు, ఇది ల్యాబ్ మేడ్ వైరసా అని అడుగుతున్నారు. 1960స్లోనే ఆల్రెడీ కరోనా వైరస్ కనుక్కున్నారండి. ఎన్నో వైరస్లు ఉన్నాయి కరోనా పేరుతో, ఇది న్యూ కరోనా వైరస్. ల్యాబ్లో కనిపించిన వైరస్కి గబ్బిలంలో కనిపించిన వైరస్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని సైంటిస్టులు కనుక్కున్నారు. సైంటిస్టులు కాని వాళ్ళు సైంటిస్టులుగా అయ్యే అవకాశం లేని కమ్దిమాగ్గాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లాంటి కాన్స్పిరసీ థియరీస్. కుట్ర కోణంలోనే ప్రతిదీ చూడాలి అని. చంద్రుడి మీదకి మనిషి ఎప్పుడు వెళ్ళాడు, హై చెల్లి అసలు వెళ్ళలేదు, ఇదంతా హాలీవుడ్ స్టూడియోలో చేశారని. 9/11 అటాక్లంతా యూదులే చేశారని. ఇవి రాజుగారు అంటున్నారు, స్క్రిప్ట్ బాగానే చదువుతున్నాడు, వైరస్ అని చెప్పలేదు, ఎప్పుడు చెప్పేలాగానే ఎవరైనా చెప్పగలిగి. అంతే, ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేశాడు, ఒక 5-6 రోజుల్లో ఈ కుర్రాడి పైన ఒక వీడియో రిలీజ్ చేస్తాను నేను. ఆ పిల్లాడు ఏమన్నాడు తెలుసా, జూన్ 17వ తారీఖు స్టాక్ మార్కెట్ పైకి కానీ కిందకి కానీ వెళ్ళొచ్చు అన్నాడండి. ఒకసారి వినండి, పైకి కానీ కిందకి కానీ వెళ్ళచ్చు. ఇంకెక్కడికి వెళ్తుంది పైకి కిందకి కాకుండా? స్టాక్ మార్కెట్ సైడ్కి వెళ్తుందా? స్ట్రైట్గా వెళ్తుందా? ఎప్పుడైనా నిన్న ఉన్న స్టాక్ మార్కెట్ లెట్సే నిఫ్టీ 9,000లో ఉంది నిన్న, ఇవాళ 9,000నే ఉంటుందా? రేపు 9,000నే ఉంటుందా? ఇప్పుడు పిల్లాడు 500 పాయింట్స్ పడింది సెన్సెక్స్, అంటే నిఫ్టీ ఒక 150 పాయింట్లు పడి ఉండాలి. నేను చెప్పింది కరెక్ట్ అయిందన్ను. నువ్వు ఏం చెప్పావా? బ్యాంక్ నిఫ్టీ చెప్పావా? నువ్వు నిఫ్టీ చెప్పావా? దేని గురించి చెప్పావు నువ్వు? అతను ఓ లెక్క కూడా చెప్తాను నేను మీకు. సాధారణంగా మనిషి నిమిషానికి 150 పదాలు మాట్లాడతాడు. 20 నిమిషాలు మాట్లాడాడండి, అంటే 3,000 పదాలు. 3,000 పదాల్లో ఒక వైరస్ అన్న ఒక పదం వాడితే ఏమయ్యేది? వాడలేదంటే అర్థం ఏంటి?
ఒకసారి ఆలోచించుకోండి. సర్వరాజు గారు అడుగుతున్నారు, హాయ్ మీరు విలన్ కదా, దాంట్లో అనుమానం ఏంటి మీకు? నన్ను బల్లాల దేవా అన్నారు కదా ఈ జ్యోతిష్యులు, తప్పకుండా విలనే, కాకపోతే చెడ్డవాళ్ళకి. హౌ కెన్ వీ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ అంటే, ఇందాక చెప్పాను దీనికి సమాధానం, ఇమ్యూనిటీ అన్నది సడన్గా మందేసుకుంటేనో ఒక ఫ్రూట్ తింటేనో వచ్చేది కాదండి. ఇమ్యూనిటీ అన్నది ఇట్స్ రిజల్ట్ ఆఫ్ ఓవరాల్ మీ హెల్త్ ఎలా ఉంది అని. మీరు డయాబెటీస్ ఉండి, హైపర్ టెన్షన్తో ఉండి, రకరకాల అనారోగ్యాలతో ఉంటే దెన్ ఆబ్వియస్లీ రోగాన్ని తట్టుకునే శక్తి మీకు తక్కువ ఉంటుంది. ఎక్సర్సైజ్ బాగా చేసి, ఏరోబిక్ ఎక్సర్సైజ్ బాగా ఉండి, శరీరంలో కొవ్వు మ్యాటర్ తగ్గించుకుంటూ ఉంటే డయాబెటీస్ యొక్క ఎఫెక్ట్స్ ఒక పరిమితిలో తగ్గుతాయి. శ్రీధర్ పెద్ది గారు, మనం ఎప్పుడు కలవలేదు, వెన్ ఆర్ యూ కమింగ్ టు ఇండియా అని అన్నారు. నేను ఇండియాలో ఉన్న 15 ఏళ్ళు మీరు ఎప్పుడు నన్ను కలవలేదు, నేను మళ్ళీ వచ్చినా కూడా మీరు నన్ను కలిసే అవకాశం ఉండకపోవచ్చు. గత 2 ఏళ్లలో నేను 2 సార్లు ఇండియాకు వచ్చాను, ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి ఈ ప్రశ్న వల్ల? నేను 2 సార్లు వచ్చినప్పుడు కలవలేదే మరి నన్ను మీరు? నేను సింగపూర్ వెళ్ళి ఇండియాకు వచ్చాను, యూకేకి వెళ్ళి ఇండియాకు వచ్చాను, ఆస్ట్రేలియా వెళ్ళక ముందు ఇండియాకు వచ్చాను, నా పనులకి నేను వచ్చాను. నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నాను, మీరు ఏమన్నా ట్రావెల్ ఏజెంటా, నా టికెట్లు బుక్ చేస్తారా? మూలా సోను గారు, మీరు అనంతపురా? నేను పెళ్లి చేసుకుంది అనంతపూర్లోనండి, మీ ఎస్కే యూనివర్సిటీ ఆడిటోరియంలో. ఏకలవ్య గారు అడుగుతున్నారు, పిల్లలలో మతపరమైన ఆలోచనలు చొప్పించటము వారి మానవ హక్కులకి వ్యతిరేకమా అని. అంటే మతం అంటే ఇది అని ఉంటుంది కదండి, అంటే చరిత్ర చెప్తాము, లేదు హ్యుమానిటీసు, సోషల్ స్టడీసు, జాగ్రఫీ, పాలిటిక్స్, ఇవన్నీ మనం స్కూల్లో పిల్లలకి నేర్పిస్తాము రకరకాల సబ్జెక్ట్స్. వాటిల్లో యూరప్ ఉన్న జాగ్రఫీలో క్రిస్టియానిటీ అన్న మతం, ఇది మిడిల్ ఈస్ట్లో ఆవిర్భవించిన క్రిస్టియానిటీ మతం స్థాపించబడింది, పాతుకుపోయింది అని చెప్పటం, ఆ మతం గురించి సమాచారం ఇవ్వటం, అది తప్పకుండా ఇవ్వాలండి. అంటే తప్పకుండా ఒక విషయం గురించి జ్ఞానం అందించటం అన్నది విద్యాబోధనలో భాగంగా ఉండాలి. ఆ వాస్తవాలు మనకి నచ్చకపోయినా పిల్లలకి అవన్నీ చెప్పాలి. కాకపోతే నేను అనుకోవటం, మీరు అడిగేది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అంటే ఫలానా గ్రంథం చదువు, లేదు ఫలానా పూజ చెయ్యి, లేదు ఫలానా మధుసూదన్ గారు యు ఆర్ మ్యాడ్ అంటున్నారు, మీ సైకియాట్రిస్ట్ అండి, అదేదో మందులు రాసి పంపిస్తే వాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరేం వాడుతున్నారో అది చెప్పండి, అదే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మీరు మీ డాక్టర్ గారి పేరు కూడా చెప్పండి. సో పిల్లలకి మీరు వాళ్ళతో మతపరమైన క్రతువులు అవి చేపించటము తప్పకుండా ఈజ్ అగెయిన్స్ట్ ద రైట్స్ ఆఫ్ ఎ చైల్డ్. మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇండియాలో మేము తప్పకుండా మా అబ్బాయి మా కుటుంబం మతంతో సంబంధం లేకుండా బతుకుతుంది, మతం విషయాలు మా పిల్లవాడికి 18 ఏళ్ళు వచ్చాక వాడే నిర్ణయించుకుంటాడు, ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికే 18 ఏళ్ళు కావాలి, విశ్వానికి దేవుణ్ణి ఎన్నుకోవడానికి ఇంకెంత వయసు కావాలో ఆలోచించండి. అప్పటిదాకా అందరూ ప్రార్థన చేస్తుంటే
మా అబ్బాయి గౌరవంగా నుంచుంటాడు. అంటే అంతకు మించి ఇంకేమీ చేయడు. అలా మేము మా అబ్బాయి స్కూల్లో చెప్పాము, వాళ్ళు ఆదరించారు. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మా స్కూల్ హోల్ మొత్తం 2000 మంది పిల్లల్లో ఇద్దరము ఒకే క్లాసులో, నేను నా ఫ్రెండు అనే ప్రఫుల్ కృష్ణ, మేమిద్దరము నాస్తికులం. వాడు కొంచెం గద్దిస్తే ఆస్తికుడు అయిపోతాడు, నేను గద్దిస్తే అయ్యేవాడిని కాదు, కానీ ఒకసారి మటుకు నేను ఈసారి దేవుడి పూజ చేస్తే మార్కులు ఎక్కువ వస్తాయేమని చేస్తే నిజంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బట్ మా స్కూల్లో నేను దేవుడిని నమ్మను అని చెప్పాను. మా ప్రఫుల్ కూడా చెప్పాడు. క్లాసులో ఎప్పుడు అడిగేవాళ్ళు ఎందుకు నమ్మట్లేదు, ఎందుకు నమ్మవు, కారణాలు చెప్పు అని. బట్ అంతకుమించి కట్టడేమీ లేదు మా స్కూల్లో, ఎవరికీ ఉండకూడదు కూడా. మేము అంతర్జాతీయంగా చాలా దేశాల్లో ఈ విషయాల్లో క్యాంపెయిన్ చేసినప్పుడు, మేము నార్వేలో కంపల్సరీ రిలీజియస్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు మానవ హక్కుల సమస్యల పరిష్కారానికి యూరప్లో ఒక కోర్టు ఉంటుంది, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అక్కడికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ కోర్టుకి, నేను ఏ సంఘానికి డైరెక్టర్గా ఉన్నానో ఆ సంఘం తరపున ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అంటారు, అమికస్ క్యూరియే, అమికస్ క్యూరియాగా మేము వ్యవహరించి మా ఆర్గ్యుమెంట్స్ మేము సబ్మిట్ చేశాము. యూరోపియన్ కోర్టు నార్వేజియన్ గవర్నమెంట్కి చివాట్లు పెట్టి మొట్టికాయలేసి క్లాస్ రూమ్లో క్రిస్టియానిటీ కంపల్సరీగా చెప్పడానికి వీల్లేదు అని చెప్పింది. మన దేశంలో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఉండకూడదు రూల్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్లో, కానీ అక్కడ కూడా ఈ రూల్ పాటించటం అన్నది ఎక్కువ వినం మనం. మీకు ఓపిక ఉంటే గూగుల్లో ఆన్ ఏ ప్రేయర్ అండ్ ఏ పెటిషన్, ఆన్ అ ప్రేయర్ ప్రార్థన, ఆన్ ఏ ప్రేయర్ అండ్ ఏ పెటిషన్ ఆర్టికల్ బై బాబు గోగినేని, అది సెర్చ్ చేయండి. సంజయ్ సాల్వే అనే ఆయన మహారాష్ట్రలో స్కూల్లో ప్రార్థనలు చేయటం తప్పు అని వ్యతిరేకించి ఆ మ్యాటర్ని ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా లొంగకుండా హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుని, హైకోర్టు మాట వినకపోతే మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ దెబ్బలాడి తన హక్కులన్నీ సాధించుకున్నాడు. ఏంటంటే, నేను సాయి శ్రీనివాస్ గారు, డిడ్ అపోలో 11 ల్యాండింగ్ రియలీ హ్యాపెన్? లేదండి, ల్యాండ్ కాలేదు. ఇక మీరు హాయిగా నిద్రపోండి ఇవాళ. ఇవాళ మీకు హాయిగా నిద్ర పడుతుంది సాయి శ్రీనివాస్ గారు. మనిషి ఎప్పుడూ కూడా చంద్రుడి మీద దిగలేదు, అసలు ఎప్పుడూ రోదసిలోకి మనిషి వెళ్ళలేదు. యూరి గగారిన్ చెప్పింది అబద్ధం. అసలు గాల్లో విమానం ఎగరటం అన్నది కూడా నిజం కాదు. ఇదంతా మీకు సినిమా చూపిస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు హాయిగా నిద్రపోండి. కొంచెం అన్నా ధమాకు వాడాలి కదా. చంద్రుడి మీద దిగకుండానే చంద్రుడు ఎట్లా, మీ ప్రశ్నకి ఎట్లా సమాధానం చెప్పాలి, ఎలా స్పందించాలి? యూట్యూబ్ తప్పించి ఇంకే జ్ఞానం లేదా మనకి, ఆలోచన లేదా? ఇందాక ఇమ్యూనిటీ పెరగటానికి ఏమిటి అని అన్నారు కదా, కొంచెం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొంచెం చేపలు, నట్స్ ఇవన్నీ తింటా ఉంటే బ్రెయిన్కి ఫుడ్ అని చెప్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం ఆలోచన, మనిషి ఎలా ఆలోచిస్తాడు అన్నది, ఎలా ఆలోచించాలి అన్నది నేర్చుకోవాలి. ఇప్పుడు చంద్రుడి మీదకి మనిషి దిగలేదు, ఎందుకంటున్నారు మీరు ఈ మాట? ఎవడో ఒక బేవకూఫ్ గాడు యూట్యూబ్లో వీడియో పెట్టాడు కాబట్టి అంటున్నారు. మీ ఆలోచన, మీ తెలివి, మీ మెదడుకి సంబంధం లేదా దీనికి? ఆలోచించుకోండి. You just want to know the truth, then find out the truth. I am not a railway inquiry officer. Make your efforts.
ఓకే, మీరు రెండుసార్లు అడిగారు కాబట్టి లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్. చంద్రుడి మీదకి మనిషి వెళ్ళలేదు. ఇదంతా కూడా హాలీవుడ్లో ఒక స్టూడియోలో క్రియేట్ చేసిన డ్రామా. దీనివల్ల ఎవరికి ఉపయోగం మీరే ఆలోచించండి. ఇంత డ్రామా చేయటం ఎవరికి ఉపయోగం? అమెరికా రష్యా దెబ్బలాడుకుంటున్న టైంలో జరిగింది. యు మే బి ఎన్ ఏథీస్ యు మే బి రేషనలిస్ట్ బట్ యూఆర్ నాట్ థింకింగ్ రేషనలీ కదా. మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదా వాస్తవాలు తెలుసుకోవటానికి. నన్ను అడగ పబ్లిక్గా అడగకముందు మనం ప్రైవేట్గా కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే, బజ్ ఆల్డ్రిన్ అని ఒక ఆయన ఉన్నాడు, కిషోర్ కిషోర్ గారు ఎయిర్ప్లేన్స్ గాల్లో ఎగట్లేదా సార్? అయ్యో రామ, నేను ఆయన్ని వెటకారంగా సమాధానం చెప్పాను నాయన, నువ్వు పోయి రేపు అందరికీ చెబుదు ఇప్పుడు బాబు గోగినేని గాల్లో విమానాలు ఎగరవని చెప్పాడు అని. ఎట్లా అయ్యా, వెటకారము హాస్యము అర్థం కావాలి కదా. ఆయన ఏమన్నాడంటే, హలో అండి సౌభాగ్య గారు, ఆయన ఏమన్నాడంటే, చంద్రుడి మీదకి మనిషి దిగటం నిజం కాదంట కదా అని చెప్పమన్నాడు. దానికి నాకు కోపం వచ్చి అట్లా అన్నాను నేను. బజ్ ఆల్డ్రిన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఈ లూనార్ మిషన్స్కి వెళ్ళిన వాడే. రోడ్డు మీద వెళ్తుంటే ఈ యూట్యూబ్లో పెట్టే కామెంట్స్ పెట్టే పిచ్చోడు ఉంటాడు కదా, అట్లాంటి ఓ పిచ్చోడు పోయి ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పుడూ చంద్రుడి మీదకి వెళ్ళలేదు అన్నాడు. తిరిగి ఒక్కటి వేసాడు అండి వాడు మోకాన, ఒక్కటి. ఇప్పుడు మీరు ఎయిర్ ఫోర్స్లో క్యాప్టెను కమాండర్ అయినాక మీకు అక్కడికి పంపిస్తారు, అంటే మీకు తుపాకులు దెబ్బలాటలు అన్నీ గట్టిగా తెలిసి నేర్చుకున్న వాళ్ళే. ఇక దొరికిన ప్రతి హౌలాగాడికి ఆన్సర్లు చెప్తారేంటి వాళ్ళు? వాళ్ళు కష్టపడి 300,000 కిలోమీటర్లు వెళ్ళి వస్తే నువ్వు వెళ్ళలేదంటే ఊరుకుంటాడా? వేసాడు ఒక్కటి. మీరు కూడా అట్లా ఎవరైనా మీతో చెప్తే నాలుగు పీకండి, తప్పేం లేదు. లేదు దగ్గరలో ఉన్న డాక్టర్ గారు ఎవరికైనా పరిచయం చేయండి. కుట్ర కోణంలో ఆలోచించే వాళ్ళకి మైండ్ ఎక్కడో పాడైందనే అర్థం.